नमस्ते गुडिवाड़ा जेटीवी न्यूज की स्वागत नेनु कल्याणी प्रेक्षकुलकु मुंदुगा उगादी शुभाकांक्षलु वार्तल्लो हेडलाइंस शुभकृत नाम संवत्सर उगादि पर्वदिनं संदर्भंगा आलयालकु पोटेत्तिन भक्तुलु तेलुगु संवत्सरं प्रारंभं कावटंतो पलु आलयाल्लो निर्वहिंचिन पंचांग श्रवण शुभकृत नाम संवत्सरं कालसर्प दोषं उंदि अयिनप्पटिकी अंदरिकी शुभं जरुगुतुंदि ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి పండితులు విజయ్ కుమార్ శాస్త్రి ఉగాది సందర్భంగా తెలుగు సంవత్సరాది క్యాలెండర్ను ఆవిష్కరించిన ఉపద్రష్ట వెంకట శాస్త్రి బ్రాహ్మణ సత్రం సభ్యులు శుభకృత్నామ సంవత్సరాది ప్రారంభం కావటంతో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘ సభ్యులు ఉగాది సందర్భంగా డొక్క సీతమ్మ గారి పేరుతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన జనసేన ఆర్కే వారియర్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపిన మాచర్ల రామకృష్ణ సంస్కృతి సాంప్రదాయం సందడి చేసేలా పసుపు కుంకుమ పల్లవి పాడిన శుభవేళ ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే ప్రతి పువ్వు పరిమళంతో పొలకరిస్తుంటే తెలుగు నేల వైభవం వెలికేలా తెలుగు భాష తీయదనం ఒలికేలా వేకువ జామనే వెన్నెల్లా వచ్చేసింది ఉగాది తెలుగు వారి షడ్రుచుల సంతోషాల శ్రీ ప్లవనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు జేటీవీ న్యూస్ గుడివాడ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి నూతన సంవత్సర పండుగగా ఎంతో వైభవంగా నిర్వహించుకునే ఉగాది పర్వదినం సందర్భంగా జేటీవీ ప్రేక్షకుల కొరకు శుభకృత్నామ సంవత్సరాది మొదలుకొని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం హరివిల్లు నింపాలని గడిచిన చేదు జ్ఞాపకాలను మరచి నూతన తీపి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలోకి రావాలని కోరుకుంటూ జేటీవీ యాజమాన్యం తరపున శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభకృత్నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరంలో కాలసర్ప దోషం ఉండటం వల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయి పాడి పంటలు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు వేద పండితులు విజయ్ కుమార్ శాస్త్రి క్లుప్తంగా జేటీవీ ప్రేక్షకుల కొరకు వివరించడం జరిగింది ఈ సంవత్సరం ఉగాది శుభకృత అని పేరు పెట్టుకోవడంలోనే మనందరికీ కూడా చక్కటి శోభాయమానమైనటువంటి ఒక ప్రశాంత జీవితాన్ని అందిస్తుందని చెప్పడానికి ఏ రకమైనటువంటి ఒక సంశయం లేదు అయితే ఈ శుభకృతనామ సంవత్సరంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఒక శని యొక్క ప్రభావం మూలంగా ఆయన రాజుగా కావటం మూలంగా మనందరికీ కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు బలం ఎంత గొప్పగా ఉంటుందో మనందరికీ తెలిసినటువంటిది అలాగే స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని కూడా మనకి చక్కటి జీవితాన్ని చక్కటి ఆనంద ఐశ్వర్యాలని కూడా ప్రసాదిస్తాడని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం అలాగే ఈ యొక్క కాలసర్ప దోషంలో ఈ సంవత్సరం మనకి ఏర్పడటం జరిగింది కాలసర్ప దోషం అనగానే 9వ తారీఖు నుంచి రాహు మేషరాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భాన్ని కాలసర్ప దోషంగా తీసుకుంటూ అయినప్పటికీ కూడా ఇప్పుడు కాలసర్ప దోషంలోనే జరుగుతోంది ఇది మనం చూసినట్లయితే 1960వ సంవత్సరం 62వ సంవత్సరం మధ్య కూడా మనకి ఇదే శుభకృతనామ సంవత్సరంలో కాలసర్ప దోషం ఏర్పడటం జరిగింది ఆనాడు కూడా కాలసర్ప దోషంలో ఉన్నటువంటి సమయంలోనే మనకి ఈ 62వ సంవత్సరంలో చైనాతోటి యుద్ధం జరగటం జరిగింది ఇలా కాలసర్ప దోషాలు వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక విధానాన్ని మనకు చూపిస్తుంటే 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం ఇచ్చినప్పుడు కూడా ఈ యొక్క కాలసర్ప దోషంలోనే ఉంది ఇలాంటి కాలసర్ప దోషంలో ఉన్నప్పుడు ఏమవుతుంటే కొన్ని పురాణాలను తిరగరాసేటువంటి వాళ్ళు లేదా దేవాలయాల మీద ఏదో రకమైనటువంటి ఒక ఉద్రేక చర్యలు చేసేటువంటి వారు ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పేసి మనం ఇప్పటివరకు నడుస్తున్నటువంటి కాలమాన రీత్యా ఉన్నటువంటి వాటి ద్వారా మనం తెలుసుకుంటూ ఉండటం జరిగింది పురాణాలని రాయటం అంటే తిరగరాయటం అంటే ఉన్నటువంటి దానికి అక్కర్లేనటువంటి ప్రేలాపనలు వాటికి ఇవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరంలో సాధ్యమైనంత వరకు ఈ యొక్క ఒడిదుడుకులు లేకుండా అందరం కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పుకుంటూనే ఈ శుభకృతనామ సంవత్సరంలో శనీశ్వరుడు రాజుగా ఉండటం వల్ల మనందరం చాలా చక్కగా జీవితాన్ని సాగించగలము ఈ సంవత్సరం పంటలు చాలా చక్కగా పండుతాయి దానిలో ఏ రకమైనటువంటి తేడా లేదు కారణం ఏమిటంటే కుజుడి యొక్క క్షేత్రం కుజుడి యొక్క విధానంలో ఈ కుజుడి యొక్క స్తంభన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంది అయితే ప్రతి నెల కూడా కాలసర్ప దోషంలో ప్రతి నెల కూడా 12 రోజుల పాటు యొక్క కాలసర్ప దోషాన్ని మనం కొంతకాలం ఎదుర్కోబోతూ ఉన్నాం ఈ 12 నెలల కాలంలో మనసుల యొక్క ఉద్రేక పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం చక్కగా ఆ చంద్రుని యొక్క
అనుగ్రహం ద్వారా అందరం కూడా చంద్రబాబన సోజాత అన్నారు కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తత్సంబంధమైన క్రియలను ఆచరించడం మూలంగా ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, చక్కటి పంటలు పండుతాయి, చక్కటి వర్షాలు కూడా కురుస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సంవత్సరం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది పచ్చడి యొక్క విశిష్టత, ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఔషధ విశేషాల గురించి ప్రముఖ ఉపాధ్యాయులు చోడవరపు విజయ్ కుమార్ తెలియజేయటం జరిగింది. మనిషి జీవితానికి ఉగాది పచ్చడికి అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కలిగే సుఖదుఖాలను ఉగాది పచ్చడితో పోలుస్తూ ప్రతి తెలుగువారి నూతన సంవత్సరం సుఖదుఖాలను ఒకే రకంగా జీవితంలో ఆస్వాదిస్తూ జీవన విధానాన్ని ముందుకు సాగించాలని, ప్రతి మనిషికి ఎదురయ్యే దుఃఖాలను ఉగాది పచ్చడిలోని చేదుకు చిహ్నంగా కలిగే నా కష్టాలను పులుపుగా, ఎదురయ్యే సంతోషాలను తీపిగా ఆస్వాదిస్తూ ఉగాది పర్వదినం నాడు ఉగాది పచ్చడిని స్వీకరించినట్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మూడింటిని స్వీకరించి జీవితాన్ని ముందుకు సాగించాలని ఉపాధ్యాయులు చోడవరపు విజయ్ కుమార్ తెలియజేశారు. గుడివాడ ప్రజలందరికీ కూడా శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున మనమంతా కూడా ముఖ్యంగా ఉగాది పచ్చడిని చేసుకుంటూ ఉంటాం. దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. మనం అంతా కూడా మొదటి నుంచి ప్రకృతికి అతి దగ్గరగా జీవించేటువంటి జీవన విధానాన్ని తెలియజేసింది మన సంస్కృతి. అందుకనే కొత్త సంవత్సరం మనకి చైత్రమాసంతో మొదలవుతుంది. అప్పుడే ఈ వేప చెట్లన్నీ కూడా పూతకు రావటం, మామిడి చెట్లన్నీ కూడా పూత పోసి చిన్న చిన్న పిందెలుగా మారటం, కొత్త బెల్లం రావటం అంతా కూడా కొత్తదనంతో నిండి ఉంటుంది. కనుక మన జీవితం కూడా ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులతో కలిపినటువంటి, మేళవించినటువంటిదే మన జీవితం. మరి వేప పువ్వును తీసుకున్నట్టయితే అది కొంత చేదుగా ఉంటుంది, అలాగే మనకి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. అలాగే మామిడి పిందెని తీసుకున్నట్లయితే కొద్దిగా వగరుగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కొత్త బెల్లం తీయగా ఉంటుంది, సుఖాలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలా జీవితంలో అన్ని రకాలైనటువంటి సమపాళంలో మనం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడిని మన వారు నిర్ణయించడం జరిగింది. అది మెడిసినల్గా కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఉగాది పచ్చడిని, వేప పువ్వును తింటామో మన లోపల ఉన్నటువంటి నులి పురుగులు అనేటువంటివి చనిపోవటం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి మన సంస్కృతి ఆచార వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో ఒక శాస్త్రీయత, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి సాంస్కృతిక మరియు సామాజికమైనటువంటి దృక్పథాలు కలిగి ఉంది. కనుక నేటి తరమంతా కూడా మన సాంప్రదాయాలను అందరినీ కూడా మళ్ళీ కీపప్ చేసి కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు భారీ ఎత్తున రావటం జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్థానిక జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు తిలకించేందుకు స్వామివారి దర్శనం కోసం వందలాది మంది భక్తులు తెల్లవారుజామునే వెళ్లటం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముఖం మాట్లాడుతూ శుభకృత నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు స్వామివారి సన్నిధికి వందలాది మంది భక్తులు తరలిరావటం జరిగిందని, వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వర్తించి స్వామివారి దర్శనం చేయించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఆధ్యాత్మికంగా ఆలయంలో ఈరోజు భజన బృందం చేత కాలక్షేప మండపంలో భజన కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరిగిందని, అనంతరం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. సాయంత్రం స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని సైతం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అప్పలాచార్యులు, ఆలయ సిబ్బంది, పూజారులు, భక్తులు పాల్గొనటం జరిగింది. అందరికీ నమస్కారం. ముందుగా గుడివాడ పట్టణ ప్రజలకి మరియు భక్తులకి శుభకృత్ నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు గుడివాడ పట్టణంలో వెంచేసి ఉన్న భూనీలా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉగాది
आराधन प्रसुने अंदर शनिवार वन देवस्था की अधिक संख्य में भक्त वे आम स्वामीवारी दर्शन चुस्क जी वक्त की शटर सू प्रसाद अंत उगा पचड़ी प्रसाद तीर्थ विनियोग जी अला प्रसाद विनियोग जी भक्त एट इबंध कल अन्नी एर्पा जी अला पन्न नर की स्वामीवारी भक्त आलय में अन्न प्रसाद अदान जो का भक्त अदी संख्य में कहीं मूड वाली 354 दाका भक्त अदान कार्यक्रम पागोटा गंटल की मन देवालय में पंचांग श्रावण कार्यक्रम अला पंचांग भक्त वितरण से कार्यक्रम जो भक्त अंदर तपकड़ा स्वामीवारी देवस्था इच्छे सदर कार्यक्रम में पागनी सदर कार्यक्रम जयप्रम चेल को धन्यवाद। जय श्रीमारायण जय जय श्रीमारायण भक्तम हस्तल मैं गुड़वाड़पट में जगन्नाथपुर श्री भूनेला समेत श्री वेंकटेश्वर स्वामी देवस्था में उगा पुरस्कुनी भक्त स्वामीवारी की विशेष मैं अलंकाल तो भक्त आकर्षं भक्त की विशेष मैं पूजा कार्यक्रम जरूर अदे विधा सायंत्र की सुमार ఇక్కడ పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది। ఉగాది పర్వతినాడు ప్రతి ఒక్కరూ ఉగాది పురస్కారాలు అందిస్తూ ఉంటారని అదే విధంగా కుటుంబ పోషణలో భాగంగా వృద్ధాప్యంలో సైతం కష్టపడి కుటుంబాన్ని నెట్టుకు వచ్చే వారిని గుర్తించి అటువంటి వారికి ఆదరణ సేవా సంస్థ ద్వారా చిరు సత్కారం అందించడం ఎంతో అభినందనీయమని గుడివాడపట్న వైకప్ప అధ్యక్షులు గొర్ల శ్రీను కొనియాడారు। స్థానిక నాగన్న చెరువు గట్నందు ఆదరణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షురాలు కుంభం నాగమణి నివాసం వద్ద ఆదరణ సేవా సంస్థ అధ్యక్షురాలు బోనం గోపిక ఆధ్వర్యంలో వృద్ధాప్యంలో సైతం కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న కొంతమందిని గుర్తించి వారికి ఉగాది పర్వదినం సందర్భంగా పట్టణ వైకప్ప అధ్యక్షులు గొర్ల శ్రీను చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించి వారిని సత్కరించడం ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను మాట్లాడుతూ ఆదరణ సేవా సంస్థ ద్వారా గొడివాడ పట్టణంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఉగాది పర్వదినం సందర్భంగా ఈ రోజు ఈ విధంగా కుటుంబ పోషణ కొరకు కష్టపడుతున్న వృద్ధులను ప్రోత్సహిస్తూ వారికి నూతన వస్త్రాలను సమర్పించడం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు। రానున్న కాలంలో ఆదరణ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు చేసే సేవా కార్యక్రమాలకు తానెప్పుడు అండదండగా ఉంటామని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చింతల భాస్కర్ రావు మరియు ఆదరణ సేవా సంస్థ సభ్యులు పాల్గొనడం జరిగింది। శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఈ పండగ రోజు ఆదరణ సేవా ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షురాలు గోపిక గారు నాగమణి గారు గౌరవ అధ్యక్షురాలు నాగమణి గారి ఆధ్వర్యంలో పండగ రోజు వృద్ధాప్యంలో ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వృద్ధ మహిళలకు అదే విధంగా వృద్ధులకు మగవారికి పంచే షట్టు అదే విధంగా ఆడవాళ్ళకి చీరలు మరియు స్వీట్లు ఈ రోజు వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ సేవా ఫౌండేషన్ ద్వారా ఈ రోజు మా చేతుల మీద వారికి ఇప్పించడం జరిగింది। చాలా మంచి కార్యక్రమం। ఇంతకు ముందు కూడా ఆదరణ సేవా ఫౌండేషన్ ద్వారా పేదవారికి అనాథలకు అన్నదానం చేయటం అదే విధంగా వస్త్రదానం చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ గోపిక గారు మరియు నాగమణి గారు మరియు ఈశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు। ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఉద్దేశంతో వారికి ఉన్నంతలోనే నలుగురికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నారు। వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం। మేము రానున్న రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరింత మంది పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని వారికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మమ్మల్ని ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మా చేత వృద్ధులకు ఈ వస్త్రాలను పంపిణీ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది। మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ ఆదరణ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది కొత్త సంవత్సరాన్ని పునస్కరించుకొని మరి
వృద్ధాప్యంలో కూడా కుటుంబం కోసం ఎవరైతే కష్టపడుతూ బాధ్యతలు మోస్తున్నారో పిల్లల కోసం వారిని కొంతమందిని గుర్తించి మా ఆదరణ ఫౌండేషన్ తరపున చిరు సత్కారం చేయడానికి మేము ముందుకొచ్చాము కాబట్టి की मुंदुगा शुभकृत नाम संवत्सर शुभाकांक्षलु गुडिवाड़ पटना प्रजलकु अलागे ना भारत देश प्रजलंदरिकी कूडा शुभाकांक्षलु ఈ సంవత్సరం అంత శుభంతో మొదలైంది కాబట్టి అందరికీ శుభాలే జరుగుతాయని కోరుకుంటున్నాం మేము ఆదరణ సేవా సంస్థ అధ్యక్షురాలు గోపిక నా పేరు ఇక్కడ నాగమణి అక్క మా గౌరవ అధ్యక్షురాలు అలాగే మన శ్రీను గారు గొర్ల శ్రీను గారు కూడా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏంటంటే అందరూ నూతన సంవత్సరం అనగానే నూతన సంవత్సర పురస్కార అవార్డులు ఇస్తూ ఉంటారు అలా కాకుండా కుటుంబం కోసం వృద్ధాప్యంలో కూడా కష్టపడే వృద్ధులని గుర్తించి వాళ్ళకి సంవత్సరం కొత్త సంవత్సరం రోజున బట్టలు పంపిణీ చేసి వాళ్ళకి స్వీట్ తినిపించాలి అనే కార్యక్రమం మేము ఇవాళ చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మరి వృద్ధులు ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా బట్టలు ఇచ్చి స్వీట్ పెట్టాలి వాళ్ళకి చిరు సత్కారం చేయాలి అనే ఆశయంతో మా ఆదరణ సేవ ఫౌండేషన్ మిత్రులందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి దీనికి మీ అందరూ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని తెలుగువారి సంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభం కావటంతో ఉగాది నుండి ఉగాది వరకు తెలుగువారి సంవత్సరిక క్యాలెండర్ ఈ రోజు ఆవిష్కరించడం జరిగిందని ఉపద్రష్ట వెంకట శాస్త్రి బ్రాహ్మణ సత్రం అధ్యక్షులు రామస్వామి శాస్త్రి తెలియజేశారు గుడివాడ గాయత్రి వేద విద్యుత్ సభ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపద్రష్ట వెంకట శాస్త్రి బ్రాహ్మణ సత్రంలో బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు పోకూరి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివరామ క్షేత్రం కార్యదర్శి శిష్ట్ల హనుమత్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం తెలుగువారి సంవత్సరాదిగా పిలువబడే ఉగాది నుండి ఉగాది వరకు క్యాలెండర్ను ముద్రించి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఉపద్రష్ట వెంకట శాస్త్రి బ్రాహ్మణ సత్రం అధ్యక్షులు ఉపద్రష్ట రామస్వామి మాట్లాడుతూ తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందని దీనికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఉపద్రష్ట వెంకట శాస్త్రి బ్రాహ్మణ సత్రం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ముద్రించిన తెలుగు సాంప్రదాయ క్యాలెండర్ను అందజేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపద్రష్ట సత్ర మాజీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ కోశాధికారి దాలిపర్తి దుర్గా ప్రసాద్ చోడవరపు విజయ్ కుమార్ భాగవతుల కోదండపాణి దంపతులు తదితరులు పాల్గొన్నారు గాయత్రి వేద విద్వత్ సభ ఆధ్వర్యంలో ఈనాడు ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ముందుగా శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఏడు కూడా మాకు ఒక విశిష్టత అనేటువంటిది ఉంది మామూలుగా అందరూ కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు వేసేటువంటి కాలమానం ప్రకారం క్యాలెండర్ వేస్తే మన తెలుగువారు తెలుగుదనాన్ని గుర్తుంచుకునే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా ఈ గాయత్రి వేద విద్వత్ సభ ఉగాది నుంచి మరుసటి సంవత్సరం వచ్చే ఉగాది వరకు కూడా క్యాలెండర్ని శుక్లపక్షం కృష్ణపక్షం విభజిస్తూ అందరికీ కూడా అనువుగా రోజు వాళ్ళు పూజ చేసుకునే దానికి వీలుగా కూడా అలాగే అన్ని రకాల అన్ని విధమైన తిథులతోటి వాళ్ళు సంకల్పం చెప్పుకునే దానికి వీలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో పితృ కార్యక్రమాలు కానివ్వండి ఏ కార్యక్రమాలన్నీ కూడా ఈ పంచాంగం మేము ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాలెండర్ ద్వారా మరి అందరికీ చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఈ గుడివాడలో ఈ గాయత్రి వేద విద్వత్ సభ గత 50 సంవత్సరాలుగా నడుపుతున్నప్పటికీ ఇటీవల కాలంలో మరి మా ఉపదర్శ రామస్వామి శాస్త్రి గారు గత 3 సంవత్సరాలుగా దీనికి అధ్యక్షులుగా ఆయన పనిచేశారు ఇంతకుముందు చాలామంది అధ్యక్షులు పనిచేశారు అనే వినూత్నమైనటువంటి కార్యక్రమాలతోటి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఏ రోజు వచ్చినా కూడా దాన్ని చక్క స్వాభావమానంగా నడిపించేదానికి వారు అలాగే రామకృష్ణ గారు కోశాధికారి గారు వారు అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ కార్యక్రమానికి పంచాంగకర్తగా మన మైలేపురి విజయ్ కుమార్ గారు అట్లాగే శిష్ట అనుమత్ ప్రసాద్ గారు వారందరూ కూడా రావటం వారి ద్వారా మేము శుభాశిస్సులు అందుకోవటం మాకెంతో ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా నమస్కారం గాయత్రి వేద విద్వత్ సభ ఈ కార్యక్రమంలో గత 50 సంవత్సరాలుగా
నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమంలో అత్యంత వైభవంగా ఉగాది యొక్క ప్రాముఖ్యతే కాకుండా తమ యొక్క రాసుల ప్రభావం అనగానే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కరు పాలకులు మారుతూ ఉంటారు. మనకైతే ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు ఒకసారి మారుతారు, ఇక్కడైతే మాత్రం ప్రతి సంవత్సరం పాలకులు మారుతూ ఉంటారు. అటు యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. దానివల్ల మనిషి యొక్క జీవితం ఉత్తాన పదల్లో నడిచేటువంటివి లేదా కాస్త కొద్దిగా తగ్గుదలలో నడిచేటువంటివి కష్ట సుఖాలు అనేటువంటివి కూడా దీని మూలంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఈ ఉగాది చేసుకోవడానికి కారణం ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమిటంటే హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి 1 చేసుకున్నాం, కానీ హ్యాపీ న్యూ ఇయర్ అంటే జనవరి 1 కాదు, ఉగాది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కారణం యుగముల యొక్క సంధికాలము కావచ్చు, ఉత్తరాయణ దక్షిణాయన కాలముల యొక్క సంధికాలము కావచ్చు, లేదా అక్కడ నుంచి నడిచేటువంటి ఉత్తుతరతీతి ఉత్తరహ అని మనని ఉత్తమమైనటువంటి మార్గంలో నిర్మించేటువంటి యొక్క కారణం ఎక్కడి నుంచి నడుస్తూ ఉంటుంది. అందులో వసంత నవరాత్రులతో ప్రారంభమవుతూ మొట్టమొదటి పాడ్యమి గడిలో మనం తీసుకున్నట్లయితే యొక్క ఉత్తరాయణానికి మనకి చక్కటి అద్వితీయమైనటువంటి సంపన్నతే కాకుండా చక్కటి సుహృద్భావ వాతావరణంలో కూడా మనమందరం కూడా మన జీవితాలు నడవటానికి అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఈనాటి పాలకులుగా ఉన్నటువంటి యొక్క సమయంలో శుభకృతనామ సంవత్సరమైనటువంటి దాంట్లోనే శుభకృతమైనటువంటివి ఎన్ని మంచి పనుల్లో మనకు జరుగుతూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం పేరుతో మనందరి యొక్క మనసుల్ని ఆనంద డోలికలతో ఉర్రూతలోగిస్తూ ఊయల్లోగిస్తూ మనని నడపాలని కోరుకుంటూ గతించినటువంటి కాలంలో పడినటువంటి కష్ట నష్టములన్నీ కూడా తొలగిపోయి ఇక నుంచి కూడా అందరికీ మంచి శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఉగాది సంవత్సరాన్ని మనం అందరం కూడా చక్కగా జరుపుకుంటూ ఉందాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గుడివాడ పట్టణంలో జన సైనికులుగా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన నాయకులు ఆర్కే తెలియజేశారు. స్థానిక బస్టాండ్ ప్రాంగణం వద్ద జనసేన ఆర్కే ఆధ్వర్యంలో ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆర్కే మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో తమ వంతుగా గుడివాడ పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండటం జరుగుతుందని, నిత్య అన్నపూర్ణగా చివరి వరకు ఎంతో మందికి అన్నదానం చేసిన డొక్కా సీతమ్మను ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్గానిక్ ప్రసాద్ గారు, సందు పవన్, పేర్ని జగన్, మెకానిక్ మూర్తి, అయ్యప్ప, జగదీష్, చరణ్, సతీష్, కార్తీక్, శ్యాము మరియు జన సైనికులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన రోజున మన ఆంధ్రలో అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈరోజు చలివేంద్ర ఏర్పాటు చేయండి. మన ఆంధ్రలో పుట్టి పెరిగి ఎంతో మందికి అన్నదానం చేసిన మహాతల్లిని ప్రస్తావన చేసిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీలకు వచ్చినాక, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మన డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆహార శిబిరాలు పెడతామని మాకు చెప్పడం జరిగింది. అలాంటి మహాతల్లికి మేము ఇప్పటిదాకా అసలు మహాతల్లి ఇలా ఆంధ్రలో పుట్టిందని కూడా మాకు తెలియదు. చెప్పడంతో ఈ సీతమ్మ గారి స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు, ఆహార శిబిరాలు, అలాగే చలివేంద్రాలన్నీ ఆ తల్లి పేరు మీద మేము పెట్టుకోవడం జరుగుతుంది. మా యువత, మేము చాలామంది అల్లరి చిల్లర తిరిగే మా యువత ఈరోజు ఇన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో. రాజకీయం అంటే చాలామంది కార్యకర్తలు జెండాలు పట్టుకుని మంచి హడావడి చేసి రాజకీయ ఓట్ల గురించి బాగులాడతారు, తప్పితే ప్రజా సమస్యల గురించి ప్రజలు నాడి తెలుసుకోవడానికి ఏ కార్యకర్త వర్క్ చేయరు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు నేర్పింది మాకు రాజకీయం కాదు, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలని తహనంతో ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. అలాంటి మహానేత పవన్ కళ్యాణ్ గారికి మీ అందరు కార్యకర్తలు కావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ గురివాడ పట్టణంలో చలివేంద్ర పెట్టినందుకు ఇచ్చేసిన మా జనసేన నాయకులకి, సైనికులకి, అలాగే గురివాడ పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియకుంటున్నాం. జై జనసేన, జై హింద్, థ్యాంక్ యూ. వర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు మేము ఉగాది సందర్భంగా గురివాడ పట్టణ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రతిరోజు వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం అయినదండి బస్టాండ్ ఎదురుకుండా. అలాగే ప్రతిరోజు కూడా బటర్ మిల్క్ సదుపాయం కూడా జనసేన పార్టీ ఆర్కే గారు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ ఉగాది సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సుభిక్ష స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా జనసేన తరఫున కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులన్నీ తీరాలని ఈ సంవత్సరం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే. ఈరోజు
ఉగాది పదవిస్తున్న విష్ చేసిన మీడియా మిత్రులకి జనసేన నాయకులకి జన సైనికులకి గురువారం నియోజకవర్గం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ రోజున మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే మాకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఇంత ఇవాళ చలివేంద్రం పెడతాం మన ఆర్కే గారు. ఇదే కాకుండా పట్నంలో ఏ సేవా కార్యక్రమాలు అయినా సరే ఏ విషయంలో మూర్తి మా తమ్ముడు జనసేన ఆర్కే ఈ విధంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. అది కాకుండా ప్రజలు చాలామంది ప్రయాణికులు కూడా ఇక్కడ నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని మా వాడు చలివేంద్రం ఏర్పాటు చేశాడు. ఇది దొక్కా సీతమ్మ గారి ఆదర్శం తీసుకుంటాం చాలా మా అందరికీ గర్వకారణంగా ఉంది. అధికారంలోకి వస్తే విద్యుత్ కరెంట్ ఛార్జీలు పెంచేది లేదంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా పార్టీ ఉన్నవాడికి తక్కువగా లేనివాడికి ఎక్కువగా విద్యుత్ రేట్లను పెంచడం జరిగిందని సిపిఎం పార్టీ నాయకులు ఆర్సీపీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఏలూరు రోడ్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ అన్న వచ్చాడు సమస్యలు తీరుస్తాడు అని చెప్పండి అంటూ అధికారంలోకి వచ్చి వైకాపా ప్రభుత్వం ప్రజలపై అనేక రకాల భారంతో బాదుడే బాదుడు అన్నట్టుగా పరిపాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో చేసిన పోరాటాల వల్ల విద్యుత్ ఛార్జీల్లో ఎటువంటి మార్పులు లేకుండా చేయటం జరిగిందని కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరలా పేదవారిపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరోమారు ప్రభుత్వంపై పోరాడవలసిన సమయం ఆసన్నమైందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగం ఎక్కువగా చేసే వారికి 1% విద్యుత్ ఛార్జీలు పెంచి మధ్యతరగతి పేదవారు వాడే విద్యుత్ పైన మాత్రం 1% ఛార్జీలు పెంచడం దారుణమని ఆయన ఖండించారు. లేనివాడి దగ్గర దోచుకొని ఉన్నవాడికి కట్టబెట్టే విధంగా పరిపాలన సాగిస్తున్నారని ఇప్పటికైనా ప్రజలు చైతన్యమై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సిపిఎం సిఐటియు సిపిఐ సభ్యులు ఐద్వా కార్యదర్శి రజని పాల్గొనడం జరిగింది. పెంచమని తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధుడు బాగుతున్నారని ప్రచారం చేసిన ఈ ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈయన ఛార్జీల్ని మరీ పేద మధ్యతరగతి వర్గాల మీద విపరీతమైన భారాలు వేశారు. చూస్తే 30 యూనిట్లు కాల్చే వాళ్ళకే 30%, 75 యూనిట్లు పైన కాల్చే వాళ్ళకే 44%, 150 యూనిట్లు ఇట్లా కాల్చే వాళ్ళకి చూస్తే 145 ఇట్లా పెంచుకుంటూ 400 యూనిట్లు పైన కాల్చిన వాళ్ళకి మాత్రం 1%, అంటే బాగా కరెంట్ కాల్చేవాడికి రేట్లు పెంచింది ఏంటంటే 1% పెంచారు. ఈయన రోజు పేదవాళ్ళు ప్రతిపక్ష పేదవాళ్ళు బలమైన వర్గాల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి 1% బాగా కరెంట్ కాల్చే వాళ్ళకి పెంచి మిగిలిందేమో 30-40% ఏమో మధ్యతరగతి సామాన్య వర్గాలకి పెంచిన పరిస్థితి ఉంది. మనం గత విద్యుత్ పోరాటాల ఫలితంగా ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాలు 50 యూనిట్లు కాల్చేవాళ్ళకి 1 రూపాయి గత ప్రభుత్వాలు కూడా పెంచాల, 50 యూనిట్లు లోపు కాల్చేవాళ్ళకి 1 రూపాయి కూడా 20 సంవత్సరాల నుంచి పెంచాల. కానీ ఈ ముఖ్యమంత్రి గారు పేదల ప్రభుత్వం చెబుతూ 30 యూనిట్లు కాల్చేవాళ్ళకి 30% కరెంటు ఛార్జీలు పెంచిన పరిస్థితి ఉంది. వాస్తవంగా చూస్తే పైకేమో ఏదో కరెంట్ అంటే ఏదో ఉన్నవాళ్ళు కాల్చేదట్టు అని ఉన్నవాళ్ళకేం పెంచాల, ఆయన ముఖ్యమంత్రి గారు పెంచిందేమో మధ్యతరగతి పేద వర్గాలు కాల్చే వాళ్ళకి పెంచారు. అట్లాగే ఈయన ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు వాళ్ళకి కరెంటు బిల్లు కట్టుకోకుండా ఉచితంగా ఇస్తానని చెప్పాడు. కానీ ఈరోజు వచ్చేటప్పటికి ఏ బాధుడు, ఏ పక్కన చూసినా బాధుడే. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు అనే కాదు, గ్యాస్ బండ కూడా 1000 రూపాయలు దాటిపోయిందండి. మంచి నూనె ప్యాకెట్ కానీ అనేక రకాలుగా కష్టజీవులు కష్టపడటమే కానీ మరి ఈయన చెప్పింది ఏంటండి, కుర్చీ ఎక్కేటప్పుడు ప్రమాణకం చేస్తారు కదండి, అది ఏమైంది, అది మర్చిపోయారా? కుర్చీ ఎక్కేదాకానే గుర్తుంటాయా, అవి తర్వాత గుర్తుండవా? దీన్ని ఖండిస్తున్నామండి సిపిఎం పార్టీ తరఫున. ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు రేట్లు కానీ ఈ గ్యాస్ బండ్లు కానీ మళ్ళీ మంచినూనె ప్యాకెట్లు కానీ ప్రతి ఒక్క నిశ్చేస్తున్న వస్తువు కూడా పెరిగిపోయి ధరలతో ఉంటే ఈ లేబర్ అన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ రకంగా కూడా ఎలా బతకాలి ఏంటి అనే నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే టిట్కో ఇళ్ళు అని కూడా కొన్ని ఇచ్చే ఇస్తే ఇవ్వకోకుండానే బ్యాంకులు అధికారులకి నమోదు చేసి
దాన్ని మీరు కట్టుకోండి అంటున్నారు. బ్యాంకులోళ్ళేమో మరి ఫోన్లు చేసి మీరు గనక కట్టపోయిన పక్షాన మేము మీకు వడ్డీ వేసి మీకు జమ చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఇల్లు ఇచ్చి దానిలోకి వెళ్తే బాగుంటుంది. ఏమి ఇవ్వకోకుండా దానిలోకి వెళ్ళకోకుండానే వాళ్ళ పేర్ల బ్యాంకులో లోన్లు తీసి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు చూస్తే పనులు చూస్తే ఇబ్బందులుగా ఉన్నాయి. పనులు లేవు, ఏమి లేవు. సామాన్య మానవుడు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. అలాగే చూస్తే కార్మికులు కూడా ఐరన్ రేటు పెరిగిపోయి ఎక్కడ కూడా పనులు లేక ఇబ్బందులు పడి ఇళ్ళకాడే ఉండిపోతున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సర్వ శుభాలను అందించాలని కోరుకుంటూ నూతన సంవత్సరం ప్రజలకు కలిగే శుభాశుభాలను తెలియజేస్తూ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం ఆనందంగా ఉందని ప్రముఖ వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు తెలియజేశారు. స్థానిక గుడ్లవల్లేరులో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత వీర వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ ఆలయం నందు ఈరోజు శుభకృత్నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వేద పండితులు శ్రీ మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. తొలుత ఆలయంలో సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు ఈ సంవత్సరం పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, అలాగే ప్రతి ఒక్కరికి శుభం కలిగే విధంగా ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని ఆయన తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శుభాన్ని అందజేసే శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఈరోజు పంచాంగ శ్రవణం చేయటం ఎంతో ఆనందంగా ఉందని, అదేవిధంగా శుభకృత్ నామ సంవత్సరంగా పిలువబడే ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, గతంలో అనుభవించిన కష్టాల నుండి ఎంతో మంది ఈ సంవత్సరం ఉపశమనం పొందుతారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు పాల్గొనటం జరిగింది. రెండవ అన్నవరంగా వెలసినటువంటి రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం శుభకృతునామ సంవత్సరం, అంటే సర్వశుభాలని చేకూర్చేది. మనం చూసాం గత సంవత్సరాలు పేర్లు కూడా దివ్యమైనటువంటి పేర్లు, ఆ పేర్లకు తగినట్టుగానే నడిచినాయి. శార్వరి అంటే చీకటి, లాక్డౌన్లో చీకట్లు అన్నీ కూడా చూసాం. అలాగే అలాంటి సంవత్సరాల్లో మళ్ళీ ప్లవ అంటే గత సంవత్సరం దాటించున్నది అని అర్థం. ఈ సంవత్సరం శ్రీ శుభకృతునామ సంవత్సరం, సర్వశుభాలని కూడా చేకూర్చేటువంటిది. అందున సత్యనారాయణుడు, సత్యము చూపించేటువంటి నారాయణుడు ఇక్కడ గుడ్లవల్లేరులో భీష్మ ఏకాదశి రోజున అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి వందలాది మంది భక్తులు వ్రతాలు చేసుకుంటారు. అంటే భీష్మ ఏకాదశి ఒకటే అని కాదు, నిరంతరము నిర్విరామంగా తమ కోరిన కోరికలు తీరిన తర్వాత వెంటనే వచ్చి వ్రతం చేస్తారు. దుఃఖ శోకాది శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సంతతికరం, సర్వత్రా విజయప్రదం, సర్వత్రా విజయాన్ని ప్రసాదించేటువంటిది ఈ యొక్క దేవస్థానం. ఈ దేవస్థానంలో చక్కగా ట్రస్ట్ బోర్డు చైర్మన్, అలాగే కమిటీ సభ్యులు, భక్తులు సంయుక్తంగా నిర్వహించేటువంటి శ్రీ శుభకృతనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని చేయటానికి వేయం చేయటం జరిగింది. కొద్ది నిమిషాల్లో ఆ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ సంవత్సరం అనేది చాలా గొప్పదైనటువంటి సంవత్సరం. మంచి వర్షాలు పడతాయి, అంతేకాదు తుఫాన్లు కూడా ఒకటి రెండు ఉన్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలన్నీ కూడా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు ఏవీ లేవు. అక్కడ శుక్రమూఢమి అనేది ఏర్పడింది. అలాగే మే నెల, జూన్ నెల, అలాగే ఆగస్టు ఇంతవరకు మాత్రం వివాహాది శుభకార్యాలు ఉండటం జరుగుతుంది. ఈ సంవత్సరం అన్ని ధాన్యాలకి కూడా మంచి గిరాకీ ఉంటుంది. చక్కని పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. అందుకే దీని పేరు శుభకృతునామ సంవత్సరం అని పేరు. ఈ సంవత్సర శుభఫలం చేత ప్రజలంతా కూడా ఆనందమైన జీవితాన్ని గడపాలి అని. రమాసహితుడైనటువంటి సత్యనారాయణుడు అంటే సత్యయుగంలో వెలిసిన నారాయణమూర్తి, అందుచేత ఇక్కడ కృష్ణా జిల్లాలో రెండవ అన్నవరంగా పేరు గాంచినది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. తెలుగు సంవత్సరం ప్రారంభం కావటంతో పలు ఆలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణం. శుభకృత్ నామ సంవత్సరం కాలసర్ప దోషముంది, అయినప్పటికీ అందరికీ శుభం జరుగుతుంది. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. పండితులు విజయ్ కుమార్ శాస్త్రి. ఉగాది సందర్భంగా తెలుగు సంవత్సరాది క్యాలెండర్ను ఆవిష్కరించిన
ఉపద్రష్ట వెంకట శాస్త్రి బ్రాహ్మణ సత్రం సభ్యులు. శుభకృత్నామ సంవత్సరాది ప్రారంభం కావటంతో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘ సభ్యులు. ఉగాది సందర్భంగా డొక్కా సీతమ్మ గారి పేరుతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన జనసేన ఆర్కే వారియర్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపిన మాచర్ల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.